ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మిచ్చిలగట్టి శ్రీకాంత్ కుమార్. అరుదైన జ్ఞాపకాలకు స్వాగతం. ఇవాళ అరుదైన జ్ఞాపకాల్ని వినడానికి మనం సుప్రసిద్ధ జర్నలిస్టు, సుప్రసిద్ధ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, గౌరవనీయులు శ్రీ పూల విక్రమ్ గారి స్వగృహంలో ఉన్నాం. నమస్కారం పూల విక్రమ్ గారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, ఎందుకంటే వందలాది మంది మేధో దురంధరుల్ని, రాజకీయ దిగ్గజాల్ని, సాహితీ సాంస్కృతిక ప్రముఖుల్ని, అట్లాగే పాత్రికేయుల్ని సైతం ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి మీరు. అలాగే మీ గళంతోనే కాకుండా మీ కళాన్ని జుడిపించి ఒక తరం తెలుగు పాఠకుల్ని ఉర్రూ తొలగించినటువంటి సంపాదకులు కూడా మీరు. పల్లకి వారపత్రిక సంపాదకులు, అతి పిన్న వయస్సులు నాకు బాగా గుర్తున్నంతులు. అటువంటి మిమ్మల్ని మీ అరుదైన జ్ఞాపకాలు వినడానికి మీ స్వగృహానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు పల్లకిలో రావడానికి ప్రేరణ ఏంటి? అసలు అంత చిన్న వయసులో మీరు సంపాదకుడు కావడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి విక్రమ్ గారు? అంటే మాది విజయవాడ అండి, స్వస్థలం విజయవాడ. చదువుకునే రోజుల్లోనే మేము సీనియర్ సింహారావు గారి రేపు పత్రిక ఉండేది కదా, వారి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. రేపు పత్రిక ఆఫీస్కి వెళ్ళి నరసింహారావు గారితో అలా పరిచయం అయింది. అట్లాగా ఆయన భావజాలం కానీ ఆయన మాటలు కానీ, ఆయన దగ్గర చాలా పెద్ద లైబ్రరీలాగా ఉండేది. అక్కడికి వెళ్ళి తరచుగా కూర్చోవటం అట్లాగా ఉండేది. అక్కడే కొంతమందితో పరిచయాలు. అప్పుడు మేము అంతా ఇంటరు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో అనమాట. ఆయన కూడా ఏంటంటే ఈ పుస్తకాలు చదవండి, ఆ పుస్తకాలు చదవండి అని చెప్తూ ఉండేవాళ్ళు నరసింహారావు గారు. మాకు ఒక రకమైన ఆరాధన శ్రీనరసింహారావు గారు అంటే. రేపు ఒక సంచలనం ఆ రోజుల్లో, అందులో సైకాలజీ, ఆయన కూడా ఏం చేసేవారంటే సైకాలజీ టుడే అని ఇలాంటి పత్రికలు అక్కడ ఉంటా ఉండే, అవి చదువుకోవటం. అదే టైంలో అక్కడకి జనతా పత్రిక అని ఒకటి వచ్చేది విజయవాడ ఈవినింగ్ డైలీ. ఆ జనతా రామ్మోహన్ రావు గారని ఆయన వస్తూ ఉండేవాళ్ళు. ఆయన జయశ్రీ అనే పత్రిక, మాస పత్రిక ఒకటి ఉండేది. సో ఆ పరిచయాలతో అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళాం. అప్పుడు ఏమైందంటే మా బ్రదరు కొన్ని స్టేట్మెంట్స్ ఏదిస్తా జనతా ఆఫీస్కి ఇవ్వమని నాకు ఇచ్చేవాడు అన్నమాట పత్రికా ప్రకటనలు. అవి వెళ్ళినప్పుడు ఆయనతో కూర్చున్నప్పుడు నువ్వు ట్రాన్స్లేషన్స్ చేయరాదని అప్పుడే కొన్ని పత్రికల్లో ట్రాన్స్లేషన్స్ ఇచ్చేవాళ్ళు. ట్రాన్స్లేషన్స్ చేస్తా పేరు చూసుకోవటం, అచ్చులో పేరు చూసుకోవటం అదొక తృప్తి కదా, అట్లాగా ఉండేది. సో అక్కడే మాకు ఏంటంటే ఆర్టిస్ట్ త్రిగుణ్ అని ఒక ఆయన, త్రిగుణ్ అప్పుడు చంద్ర, గోపి, బాలి, త్రిగుణు ముఖ చిత్రాలతో నవలలు వచ్చాయి. త్రిగుణు పరిచయం, తర్వాత పింగళ దశరథరామ్, పింగళ దశరథరామ్ గారు కూడా అక్కడ పనిచేసేవాడు. ఆయన సీనియర్ సింహారావు గారి దగ్గర పనిచేశాడు. దశరథరామ్ గారు అక్కడ పనిచేశారు, పనిచేశాడు. అంటే రేపు నరసింహారావు గారు ఏం చేశారంటే రేపు కొంతకాలాన్ని అంటే రన్ చేసి తర్వాత ఆయన హరిజన్ అని ఒక సినిమా కూడా తీశాడు, సినిమా తీశారు. తర్వాత నూతన ప్రపంచం అని ఒక పత్రిక పెట్టారు. అది దాంట్లో అదొక వినూతనమైనటువంటిది అనమాట. అట్లాగా రచయితలు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు, కొంతమంది పొలిటీషియన్స్ వస్తూ ఉండేవాళ్ళు. అట్లాగా ఒక మా ఇంట్లో కూడా కొంత సాహితీ వాతావరణం ఉండటం. సో ఇవన్నీ కలిసి ఏంటంటే ఒక ప్యాషన్ లాగా వచ్చింది. ఆ సమయంలో నాకు యాక్చువల్లీ నాది మ్యాథమెటిక్స్ బీఎస్సీ అనమాట. నాది నేను బీఎస్సీ చదువుతున్న రోజుల్లోనే ట్యూషన్స్ అవి కూడా చెప్పేవాడిని. ట్యూషన్స్ చెప్తా సినిమాలు, అక్కడ ఏంటంటే విజయవాడలో మీకు ఇది ఉండేది ప్రపంచ సినిమాలన్నీ చేసేటువంటిది ఫిలిం వరల్డ్ ఫెస్టివల్ కాదు సొసైటీ, ఫిలిం సొసైటీ, ఫిలిం సొసైటీలో మెంబర్ కావటం. ఆ రోజుల్లోనే శ్యామ్ బెనిగల్ సినిమాలు, అంకురు, నిశాంత్, అదేవిధంగా బుద్ధదేవ్ భట్టాచార్య, తర్వాత శ్యామ్ బెనిగల్, సత్యజిత్రే సినిమాలు, ఇవన్నీ ఆదూర్ గోపాలకృష్ణ, వీళ్ళందరూ ఇవన్నీ సినిమాలు అప్పుడు వేస్తూ ఉండేవాళ్ళు. సండే వేస్తాం, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ లాగా అలంకారులను నవరంగులు వేస్తూ ఉండేవాళ్ళు. వాటిని చూడటం, తర్వాత పత్రికల్లో వాటి మీద రివ్యూలు వస్తూ ఉండేవి. ఆంధ్రజ్యోతిలో అప్పుడు రివ్యూస్ వేస్తూ ఉండేవాళ్ళు, అంటే పేర్లల సినిమా గురించి, పేర్లల సినిమా మీద రాయటం, ఇవన్నీ కూడా అట్లాంటి వాతావరణంలో పెరగడంతో పత్రికల్లో పనిచేయాలనేది. అదే టైంలో ఒకసారి నాకు రంగనాయకం గారు అంటే చాలా ఇష్టం. ముప్పాళ రంగనాయకం అంటే ముప్పాళ లేదు ఇప్పుడు, రంగనాయకం గారి రచనలు అప్పుడు జానకి విముక్తి, తర్వాత బలిపీఠం పెద్ద సెన్సేషన్ సినిమాగా కూడా సెన్సేషన్. అదే టైంలో రామాయణ విశ్వవృక్షం అని రాయటం, దానికి లత గారిది రామాయణ కల్పవృక్షం ఉండేది,
అట్లాగా అట్లాగా విజయవాడలో హేతువాద ఉద్యమాలు కూడా బాగా జరుగుతూ ఉండేవి. చార్వాక అని ఒక పత్రిక వచ్చింది, చార్వాక పత్రిక చదవటం, తర్వాత రావిపూడి వెంకటాద్రి గారి రచనలు ఇవన్నీ, అట్లాగా కొంత హేతువాద దృక్పథం అది అలవార్చుకోవడం అట్లాగే ఉండేది. ఆ సమయంలో ఏంటంటే నేను బీఎస్సీ అయిపోగానే ఒక ట్యూటోరియల్ కాలేజీలో చేరి మ్యాథ్స్ టీచర్స్ ట్యూటర్గా కుదురుతా పింగళ దశరామ్ గారు అప్పుడు ఒకసారి రంగనాయకం గారి మీదను ఎన్టీ రామారావు గారి మీద ఏదో యాంటీగా రాశాడు. అప్పటికి ఎన్కౌంటర్ మొదలైంది, ఎన్కౌంటర్ మొదలైంది నాది అది 82 అనుకుంటా, 82. అది ఒకసారి ఆయన మీద కోపంతో వెళ్ళి మాట్లాడే, ఏంటి మీకేం తెలుసు అసలు రంగనాయకం గురించి ఎట్లా రాశారు అది ఇదని, అసలు ఎన్టీ రామారావు గారి గురించి ఎట్లా రాశారంటే ఆయన ఏం చేశాడు అంతా మాట్లాడి, నేను అసలు ఒక మహిళా ప్రభని ఒక పత్రిక పెడుతున్నాను, మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా, మీరు వచ్చి పనిచేయచ్చు కదా అన్నాడు. సరే ఓకే అని అంటే ఆయన అన్నీ చెప్పాడు, కొంచెం బ్రెయిన్ వాష్లా చేశాడు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, సొసైటీ బాగా మారాలి, నేను కులానికి వ్యతిరేకం కాదు, కులతత్వానికి వ్యతిరేకం కాబట్టి అని ఇట్లాగే కొన్ని చెప్పుకొచ్చాడు. చెప్పుకొస్తే ఆ సమయంలో సమ్మర్ అనుకుంటా, కాలేజీ లేదు నాకు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడిని, పెద్దగా జీతం ఏమి ఇచ్చేవాడు కాదు, అప్పుడప్పుడు ఖర్చులు కానీ ఇచ్చేవాడు. ఎన్కౌంటర్లో మీరు పనిచేశారు? పనిచేశాను నేను. ఓ, చాలామందికి తెలియదు ఈ విషయం. అసలు నేను చేశాను, ఒక 6 మంత్స్ దాకా పనిచేశాను. అప్పటికి చైతన్య పుట్టిందా? చైతన్య చిన్న పిల్ల, చంటి పిల్ల, చంటి పిల్ల చైతన్య ఉన్నది. ఆయనతో వర్క్ చేశాం, వర్క్ చేశాను, రెగ్యులర్గా వెళ్ళేవాడిని. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ శాలరీ అని అట్లాంటిది ఏమి లేకుండా అప్పుడప్పుడు ఆయన కొంత ఇచ్చేవాడు. అలాగా అలాగా వచ్చి వీళ్ళు ఉండేవాళ్ళ, విక్రమ్ గారు, తోటరాము, బెనర్జీనాథ్ వీళ్ళు ఉండేవాళ్ళ. తర్వాత వచ్చారు, నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి జాయిన్, వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఆయన హత్యోదంతంలో పాల్పంచుకున్నారు ఉన్నారనేది వచ్చింది. నేను అప్పటికే హైదరాబాద్ వచ్చేసాను. 84 ఫిబ్రవరిలో నేను హైదరాబాద్ ఏంటంటే ఫర్దర్ స్టడీస్ ఇక్కడ చేయొచ్చు అని చెప్పేసి, నాకు అప్పుడు ఏంటంటే త్రిగుణ్ణు పరిచయం కదా, త్రిగుణ్ణు ఏమన్నాడంటే ఇట్లాగా హైదరాబాద్లో పల్లకి పెడుతున్నారు, ఇంటర్వ్యూకి రమ్మని నాకు అప్పుడు ఫోన్ చేశాడు. అప్పుడు ఆఫీస్కి ఫోనే ఉండేది, ల్యాండ్లైన్ ఫోన్కి చేస్తే నేను వెళ్ళాం. వెళితే అప్పుడు కందనాచరణారెడ్డి గారు, ఆయన ఫ్రెండ్ రాజేంద్ర గారు, ఇండియా టుడే రాజేంద్ర గారు, అప్పుడు ఆంధ్రప్రభలో ఉండేవాడు, ఎం రాజేంద్ర రెడ్డి, ముత్తిరేవులో రాజేంద్ర రాజేంద్ర రెడ్డి, మీ చిత్తూరు మా జిల్లా కాబట్టి తెలుసు నాకు. రాజేంద్ర గారు ఈయనకి ఫ్రెండ్ అన్నమాట, రాజేంద్ర గారు, చెన్నారెడ్డి గారు బాగా ఫ్రెండ్స్ వాళ్ళు. నేను రాజేంద్ర రెడ్డి గారు, అదే రాజేంద్ర గారు చనిపోయినప్పుడు ఒక ఆబిచ్యూరీ కూడా రాశాను నేను. రాశారు సార్? సరే, అది వేరే. అంటే మొట్టమొదట మీరు మీ కలంబలం చూపించింది అయితే ఎన్కౌంటర్లో? ఎన్కౌంటర్ అంటే అప్పుడు నేను ఎక్కువ ట్రాన్స్లేషన్స్ అవి చేసేవాడిని, మామూలు వార్తలు కాకుండా ఇంగ్లీష్ పత్రికల్లోంచి వార్తలు ట్రాన్స్లేట్ చేయడం, అలాంటి ప్రూఫ్ రీడింగ్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు. కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్.